వెల్కమ్ టు శివా మధు ఫ్రమ్ ద ఫార్మ్. ఇవాళ ఫ్రెష్ కాకరకాయలు కట్ చేసి శివాస్ మోస్ట్ ఫేవరెట్ డిష్ ఒకటి చూపించబోతున్నా. ఇక్కడ చిట్టి చిట్టి ఉన్నాయి, ఇవి కట్ చేయట్లేదు, ఓన్లీ పెద్దవి మాత్రం. సో కాకరకాయలు కట్ చేసేసాం. ఇవాళ గుత్తి కాకరకాయ అంటే శివ వాళ్ళ అమ్మమ్మ చేసేవాళ్ళు, శివాస్ మోస్ట్ ఫేవరెట్ అన్నమాట గుత్తి కాకరకాయ. సో అది చేసి చూపిస్తాం. కాకరకాయలు కట్ చేసేసుకున్నాం. చాలా రోజుల తర్వాత మా తోటలో కిచెన్ ఆన్ ద ఫార్మ్ శివ మధుస్ కిచెన్కి వెల్కమ్ బ్యాక్ అనమాట. చాలా రోజులు అయిపోయింది ఒక రెసిపీ మీతో షేర్ చేసుకొని. అండ్ మా చిన్నోడు కూడా వరి నాట్లు డే వన్ వీడియోలో కాకరకాయ చేద్దామని చెప్పాడు. సో వాడు రోజు అక్కడ కాకరకాయలు ఏది కట్ చేయడానికి రెడీగా ఉంది, ఏది అప్పుడే ఫ్లవర్ వచ్చింది, ఏది చిన్న సైజ్ ఉంది అని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడనమాట. వాడికి ఒక యాక్టివిటీ లాగా అయిపోయింది అది. ఫ్రెష్గా మనకి చెట్ల నుంచి వచ్చిన కాకరకాయలు చూసి ఇంతకు ముందు కూడా శివ చాలాసార్లు చెప్పుకున్నారు అమ్మమ్మ ఒక రెసిపీ చేసేవాళ్ళు అది ట్రై చేయి అది ట్రై చేయని. సో ఫామ్కి వచ్చాక ట్రై చేశాను నేను అండ్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. ఓకే, లెట్స్ స్టార్ట్. మా చిన్నోడు పెట్టాడు, వాడు ఏదైనా సెట్ చేస్తున్నామంటే ఈ మధ్య పూలు తెచ్చి డెకరేట్ చేసేస్తున్నాడు. సో ఈ కాకరకాయని యాక్చువల్గా ఫుల్ కాకరకాయ అలాగే చేసుకోవచ్చు ఆర్ పీసెస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను బోత్ వెరైటీస్ చూపిస్తాను. ఇది కొంచెం పెద్దగా ఉంది, కాకరకాయ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని 3 పీసెస్ చేస్తున్నా. సో 3 బిగ్ పీసెస్. ఈ రెసిపీకి పీల్ తీయక్కర్లేదు, ఇలాగే వేసేసుకుందాం. అండ్ లాస్ట్ టైం కాకరకాయ వీడియో చేసినప్పుడు పీల్ తీసేసి మనం సన్నగా రౌండ్స్గా చేసుకొని చేసాము. దీనికైతే యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసేచ్చు. అండ్ కొంచెం కూడా చేదు ఉండదు, అస్సలు చేదు ఉండదు ఈ రెసిపీ మాత్రం. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అంత బాగుంటుంది. ఈ కాకరకాయ చిట్టిగా ఉంది కాబట్టి ఫుల్గా చేసేద్దాం. ఇట్లాగా ఒక స్లిట్ మాత్రం అంటే పైన కింద ఫుల్గా కాదు, ఇద్దాం ఇలాగా పైన జాయింట్ ఉండాలి, కింద జాయింట్ ఉండాలి, ఊరికే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డీప్ స్లిట్ అన్నమాట. లోపల దాకా డీప్ స్లిట్ చేసుకోండి. చిన్న కాకరకాయలు అయితే కొంచెం పెద్ద కాకరకాయలు అయితే పీసెస్ లాగా చేసుకోండి. ఇది కూడా చిన్నగానే ఉంది సో దీన్ని కూడా స్లిట్ చేస్తున్నా ఇలాగా. యూజువల్గా ఈ రెసిపీకి గుత్తి కాకరకాయ అని చెప్పాను కదా, దీనికి ద మోస్ట్ ప్రిఫరబుల్ వచ్చేసి ఆ చిట్టి చిట్టి బుడ్డి కాకరకాయలు వస్తాయి కదా, అవి మొత్తం కాకరకాయ చేసేస్తే చాలా యమ్మీగా ఉంటాయి కాబట్టి అవే ప్రిఫర్ చేస్తాను. ఇంత పెద్ద కాకరకాయలు, ఫామ్ కాకరకాయలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి పీసెస్ చేస్తాను. అంటే పెద్ద కాకరకాయలు అయితే పీసెస్ చేసుకోండి, లేదు మీకు ఆ చిట్టి చిట్టివి దొరుకుతున్నాయంటే ఫుల్ చేసుకోండి. సో కాకరకాయ కటింగ్ అయిపోయింది, వీటిని ఉడకపెట్టుకుంటాము, అది మజ్జిగలో ఉడకపెడతాం అనమాట. సో నేను బటర్ మిల్క్ డైరెక్ట్గా చేయకుండా నేనేం చేస్తానంటే ఇలా ఒక కప్పు పెరుగు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 6 కాకరకాయలు తీసుకున్నాను, ఇంత కప్పు పెరుగు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. సో ఉప్పు పసుపు వేసాక ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. సో
సో ఇలా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేద్దాం. వెన్న చూసారా, ఇక్కడ ఫామ్లో ఉండే గేదె పాలు కాబట్టి ఇంత బటర్ ఫుల్ క్రీమ్ ఉందన్నమాట. సో మీరు కూడా ఫుల్ క్రీమ్ పెరుగు వాడితే సూపర్గా యాజ్ ఇఫ్ బటర్లో ఉడకపెట్టిన కాకరకాయలాగా చాలా యమ్మీ ఉంటున్నాయి. సో ఇది చేసేటప్పుడు మాత్రం కొంచెం వెన్న ఉండే పెరుగు ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ ఎనీ నార్మల్గా ఏ పెరుగు అయినా ఓకే, వెన్న ఉండే పెరుగు చాలా టేస్టీ ఉంది. సో ఇలాగా కాకరకాయలు మునిగే వరకు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఉడకపెట్టేస్తాం. ఒక 15-20 మినిట్స్ పడుతుంది మనకి కాకరకాయలు ఉడకడానికి. ఈ లోపల ఒక పొడి తయారు చేసుకోవాలి, అది నేను చూపిస్తాను ఎలా. ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం. ఈ వెల్లుల్లి వచ్చి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టేసుకున్నాను, అవి ఇప్పుడు వేయించేసుకున్నాం. సో కొంచెం జీలకర్ర ఒక 2 స్పూన్స్ అనుకోవచ్చు. ఒక ఫుల్ కప్ పల్లీలు వేరుశనగపప్పు ఇది కూడా వేసేసుకుందాం. ఇంకా ఎండుమిరపకాయలు ఒక, ఇది ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి ప్రతి దాంట్లో ప్రతిసారి విత్తనాలు తీస్తుంటాను, ఇప్పుడు తీయక్కర్లేదు. నేను 6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అండ్ మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు, స్పైస్ చాలేదనుకుంటే. సో ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆల్వేస్ ఈ వెల్లుల్లి మనం పీనట్స్ ఆర్ ఎండుమిరపకాయలు జీలకర్ర అవి ఫ్రై చేసేటప్పుడు ఆ స్పైసెస్ ఒక బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ చేస్తాయి. సో రైట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అలాంగ్ విత్ ఈ బటర్ మిల్క్లో ఉడుకుతున్న కాకరకాయలు ఒక ఫ్లేవర్. సో ఇట్స్ రియలీ బ్యూటిఫుల్, సో టెంప్టింగ్ ఆల్రెడీ. మన కాకరకాయ చూసారంటే యూ కెన్ సీ ఇది న్యాచురల్ గ్రీన్ నుంచి కొంచెం ఇక్కడ పేల్ గ్రీన్ లాగా మారింది, అలాగా మొత్తం కలర్ మారి కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు దాకా ఉడకపెట్టుకోవాలి. పప్పు వేగిపోయింది, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేస్తున్నాం. ఆఫ్ చేసేస్తున్నా. టెక్స్చర్ చూసారంటే మీకు తెలుసు యూజువల్లీ పల్లీలు, బట్ దో ఇట్లా డార్క్ బ్రౌన్, కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్కి అయిపోతుంది. ఎక్కువ మార్చదు, ఎక్కువ మాడిస్తే ఒకలాంటి చేదు అయిపోతుంది, బాగుండదు అన్నమాట. సో ఇలా డార్క్ బ్రౌన్ రాగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం. గ్రైండింగ్ అయిపోయింది. చూసారంటే ఇలా కచ్చ పచ్చగా ఉండాలన్నమాట, ఫుల్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దు. కొంచెం పప్పులు పప్పులుగా ఉండాలి, అప్పుడే ఆ వేసిన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయ కూడా అయిపోయి ఉంటుంది, సో అది కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఎస్ అయిపోయింది, ఉడికిపోయింది. చూసి ప్రెస్ చేశారంటే యూ కెన్ సీ ద సాఫ్ట్నెస్. సి ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసేసుకుందాము. బాగా ఉడికిపోయాయి. అండ్ ఇది ఉంది కదా కోవలాగా, మన కొంచెం మజ్జిగలో నుంచి ఇలా బ్రేక్ అయ్యి అవుతుంది కదా పెరుగు కానీ మజ్జిగ కానీ, దీన్ని కూడా జాగ్రత్తగా అంటే ఇది వేస్టే కదా అని తీసేయద్దు. ఇది కూడా మన కూరలో యాడ్ చేసేస్తాము. సో ఇది తీసి పెట్టేస్తున్నా. ఇది కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది, కొంచెం చల్లారాక దీన్ని పిండుకోవాలన్నమాట. సో 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ లోపల వెళ్ళి కరేపాకు కట్ చేసుకొచ్చేద్దాం.
కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను 5 ఎంఎల్ తీసుకున్నా. మన కాకరగాయలు ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని పిండేసుకుందాం. ఈ ఫుల్ కాకరకాయని కూడా అలాగే స్క్వీజ్ చేసుకుందాం. అన్ని పిండేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఈ కోవా లాగా చెప్పాను కదా, ఇది కూడా ఉంచుకోండి. దీన్ని కూడా పిండేసి పక్కన పెట్టేస్తున్నాం. కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్లో, అంటే డీప్ ఫ్రై సాల్ట్ అన్నమాట. మరీ చాలా ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. లాస్ట్ టైం కాకరకాయ ఇంకొక స్టైల్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, కొద్దిగా కాకరకాయలు డిప్ అయ్యేంత వరకు అన్నమాట. నూనె కాగింది. ఇప్పుడు మనం పిండేసుకున్న కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాం. సో ఈ కాకరకాయ ముక్కలు సిమ్ మీడియం ఫ్లేమ్లో స్లైట్లీ క్రంచీ బ్రౌనిష్ అయ్యి కొంచెం క్రంచీ క్రస్టీ అవుటర్ లేయర్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని కలబెట్టకుండా కాసేపు అలా వదిలేసి చూసారంటే దగ్గరండి. సి ఒక సైడ్ ఇలా ఉన్నా ఇంకొక సైడ్ ఇలాగా కొంచెం డార్కర్ షేడ్ వచ్చేదాకా వదిలేసి దాని తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. అండ్ పక్కనే ఉన్నామంటే హై ఫ్లేమ్లో కూడా వండేసుకోవచ్చు, లేదు కాసేపు వదిలేసి వెళ్తున్నామంటే మాత్రం సిమ్లో పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే టైం పడుతుంది, ఇది ఆ క్రిస్పీ లేయర్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. సో ఫ్రై అయిపోయాయి. సి ఇలాగా స్లైట్లీ బ్రౌనిష్ అండ్ క్రిస్పీ లేయర్ తెలిసిపోద్ది. అండ్ మనం టచ్ చేసేటప్పుడు కూడా లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది అనమాట కాకరకాయ ఫ్రై అయిపోయాక. మీకు అసలు టెక్స్చర్ని బట్టి లైట్ వెయిట్ని బట్టి వీటిని బట్టి జడ్జ్ చేయడం రావట్లేదు ఆర్ తెలియట్లేదు అంటే మీరు దీనిలో ఆయిల్లో అబ్జర్వ్ చేసినా కానీ ఆ బబుల్స్ ఉంటాయి కదా, వేసిన వెంటనే చాలా ఎక్కువ బబుల్స్ వస్తూ ఉంటాయి. వన్స్ ఇట్స్ ఫ్రైడ్ తగ్గిపోతుంది అనమాట. ఇవి ఫ్రై అయిపోయిన వాటి దగ్గర చూసారంటే అసలు బబుల్సే లేదు చూడండి. సో అలాగా సో వన్స్ ఇట్స్ డన్ ఇంకా అది బబుల్స్ వదలడం మానేస్తుంది. సో అప్పుడు తీసేసుకోండి. అండ్ ఎక్కువ మార్క్ చేసుకోవద్దు, టేస్ట్ అస్సలు బాగోదు. అండ్ తీసిన వెంటనే అది అంటే ఇలా టచ్ చేసి చూసి ఇది క్రిస్పీగా లేదేమో అనుకోవద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత టెస్ట్ చేయండి అట్లా చేయాలంటే. ఇప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది బట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఆ క్రంచినెస్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఫుల్వి వేయలేదు, అంటే టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫుల్ వాటిల్కి పీసెస్కి. సెకండ్ టైం మనం ఇప్పుడు ఫుల్వి ఫ్రై చేసేసుకుందాం. సో ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం. ముందులాగే క్రంచినెస్ తెలిసే వరకు ఇవి కూడా ఫ్రై చేసేస్తాం. సో ఫ్రైయింగ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ తాలింపు వేసేసుకుందాం. తాలింపు కోసం నేను ఏం చేసుకున్నానంటే అదే కడాయిలోంచి కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉండింది కదా, ఎక్కువ నూనె ఉండింది, అది తీసేసి ఎంత కావాలో అంత నూనె ఉంచుకున్నాను. ఆల్రెడీ వేడి నూనె కాబట్టి ఇప్పుడు ఇందులో కరివేపాకు మినపప్పు అంటే శివాకి చాలా ఇష్టం. సో కొంచెం ఎక్స్ట్రా వేసాను, మీకు నచ్చేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ స్పెషల్లీ ఈ కూరలో ఎక్కువ వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ మినపప్పు క్రంచీ క్రంచీగా మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది అన్నమాట. సో పొడితో కలిపి కూడా అన్నం తినేసేయచ్చు. అంటే యూజువల్గా మనం కాకరకాయ ఫ్రైని దేనితోనే నంచుకొని తినడానికి, పప్పు సాంబార్ రసం వీటితో నంచుకొని తినడానికి యూజ్ చేస్తాము.
బట్ ఈ డిష్ మాత్రం అన్నంలో కలుపుకొని హ్యాపీగా తినేసేయచ్చు. మినపప్పు స్లైట్లీ రెడ్డిష్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఇందులో వేసేసుకుందాం. సో ఇది కొంచెం వేగాక మనం కోవా వేసి వేయించేసుకున్నాము. ఇది కూడా ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి మనం ఎక్కువసేపు వేయించుకోకర్లేదు. కోవా కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లేదు. ఒకవేళ మీకు గనుక ఇంత కోవా రాకపోతే డోంట్ వరీ, అక్కడ మన సిటీలో ఉండే పెరుగుకి అంత బెటర్గా రాకపోవచ్చు. ఓకేనా? కొద్దిగా వేగింది చూసారంటే మనకి నూనె ఎక్కువే పడుతుంది అనమాట. మనకి పొడి వేసిన తర్వాత మిక్స్ అనేది ఇట్లా ఉండాలి, మరీ డ్రైగా ఉండకూడదు. ఇన్ కేస్ డ్రైగా అనిపించిందంటే ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వేసేద్దాం కోవా. ఇది కొంచెం స్లైట్లీ ఇంకొంచెం డార్క్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాం. సో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఫుల్ వాటికి మాత్రం స్టఫ్ చేసి దాంట్లో వేద్దాం, ఎందుకంటే వీటికి అయితే ఫ్రై చేసే ప్రాసెస్లోనే లోపల బోత్ సైడ్స్ కట్ ఉంటుంది కాబట్టి లోపలికి మసాలా వెళ్ళిపోతుంది. దీనికి అంత తొందరగా వెళ్ళదు కాబట్టి క్లోజ్డ్ ఉంది కాబట్టి మనం మసాలా పెట్టి దాని తర్వాత ఫ్రై చేద్దాం. సో ఈ కట్ చేసిన వీటితోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సీడ్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. చాలామందికి కాకరకాయ ఇత్తనాలు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ డెలీషియస్. ఇప్పుడు మిగిలిన పీసెస్ వేసేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం. టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ వేసుకుందాం. పడుతుంది డెఫినెట్గా, బట్ టేస్ట్ ఎందుకు చూస్తున్నామంటే ఆల్రెడీ కాకరకాయ ఉడకపెట్టేటప్పుడు మనం ఉప్పు వేసాము అండ్ ఆల్రెడీ ఎండుమిరపకాయలు గ్రైండింగ్లో వేసాం. సో టేస్ట్ చూసి అడిషనల్గా కావాలనిపిస్తే వేసుకోండి. సో యమ్మీ. బట్ కొద్దిగా అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం ఉప్పు తగ్గుతుంది అనిపిస్తుంది. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేద్దాం, కొద్దిగా కారం కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ స్పూన్. ఉప్పు కారం బాగా కలిసిపోయేలాగా ఇట్లా కలిపేసుకొని ఇంకా ఇది కొంచెం డార్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. వేడి వేడి అన్నంలో కరకరలాడే కాకరకాయ. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆ కాకరకాయ ముక్కలు నంచుకుంటూ ఈ పొడి అన్నమాట, గుజ్జుతో అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. పిల్లలకి పెట్టడానికి రెడీ చేసుకుంటున్నా. లెట్స్ గో. అన్నం రెడీకి రామా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు మన తినడానికి? ఆ రోజు నుంచా? ఇక్కడ కూర్చో, ఇక్కడ దా కూర్చో. నాకు బిట్టగాడు పెట్టండి ఫస్ట్, అన్నం కాకుండా. బిట్టగాడు అంటే ఏంటి? కాకరకాయ. ఉట్టి కాదు, ఇంకా కంచి ఆగా కొట్టుకోద్దు.
నీకు రెండు కలిప ఒక దాని తర్వాత ఒకట రెండు రెండు కలిప ఏయ్ దో దో వంటా నన్ ఎట్లా ఉంది మను బిటగాడ్ మను బిటగాడ్ ఎలా ఉంది మన్మా డోంట్ ప్లే విత్ ఫైర్ ఎలా ఉంది బిటగాడ్ చెప్పలే యమ్మీ సూపర్ సూపర్ యమ్మీ సరే ఇక్కడ కూర్చోను ఫస్ట్ తిన్నంత సేపు కదలద్దు ప్లీజ్ ఓకేనా ఉట్టి బిటగాడ ఓ కరుం కరుం అని తింటున్నారా అంత నచ్చిందా కాళ్ళు ఊపుకుంటు కాళ్ళు ఊపుకుంటు నార్మల్ గా కూడా కాళ్ళు ఊపుకుంటు అలా ఏం చెప్తారంటే మనం ఒక పని చేసేటప్పుడు అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా ఓ సారీ సారీ కలిపి పెట్టానా నెక్స్ట్ టైం ఉట్టిగా ఉట్టిగా బిటగాడా టెల్ మీ హౌస్ ఇట్ మీకు ఒక ఆమ్ పెడతారని మీకు ఆమ్ నా కాకరకాయ నీ కాకరకాయ మినపప్పు నాకు దొరకలేదు దొరకలేదా అవునా అది నాకు రాలే ఇది నాకు ఇష్టమైంది ఫుల్ వచ్చింది వచ్చింది ఇది ఎలా తినాలంటే ఒక ఆంబెట్ నాన్న ఇస్ ఎంజాయింగ్ నువ్వు చెప్పు ఎట్లా తినాలి తెచ్చుకున్నావు కాకరకాయ ఎక్కడ వెళ్ళి తెచ్చుకున్నావు ఇంట్లో తెచ్చుకున్నావు మళ్ళీ తెచ్చుకున్నావు కంట్లోంచి నీళ్ళు వచ్చిందా పైర్కి ఎయిర్ కావాలి వేరేది కాకరకాయ అన్ని కాకరకాయలు నువ్వే తినేస్తున్నావా ఇవన్నీ ఆకురా సరేరా ఉంచుమా అన్నకు కూడా ఉంచు ఒకటి పెట్టు ఒకటి పెట్టుకుంటే అట్లా చేయొద్దు వీడు మా ధన్విన్ కి కాకరకాయ ఇత్తనాలు అంటే చాలా ఇష్టం ఇగో నన్ అన్నంతో అన్నంతోనా ఇత్తనం ఇంకా కావాలా వెస్కరానా విత్ కాకరకాయ హౌ మెనీ కాకరకాయస్ రా ఎన్ని బిడ్డలు ఇంకా ఫోర్ కాకరకాయల ఓకే సరే అయితే ఓకే త్రీ ఫర్ యూ ఓకే నేను ఎక్కువ అన్నం డన్ ఓకే Mommy is doing my yummy milk.